శనగపిండి కానీ కందిపిండి కానీ పెసరపిండి కానీ బొబ్బరపిండి కానీ బొబ్బర పప్పుల పిండి. ఇది బెల్లం, ఇది బెల్లం 2 కిలోలు 200 లీటర్ల నీళ్లకు 2 కిలోల బెల్లం 2 కిలోల పప్పుల పిండి. ఇప్పుడు మీరు చెప్పిన పప్పుల పిండి ఏదైనా పప్పు. ఇది 10 కిలోల పెండ అంటే ఒక తచ్చడు పెండ చూస్తాం కదా తట్టడు మోసాలు తెలుసుగా పెద్దట వెళ్తాను. 10 లీటర్ల మూత్రం దీనిడు. ఈ అన్నీ కలిసి ఒక డ్రమ్లో వేయాలి. అది కాదు అది అది ఇంకోటి చేయనీకి ఇది ఇది యాప్ంటే అయితే ఇది ఇవి నీళ్ళు బట్టి కొద్ది ఎలుసు ఉంచుకోవాలి. ఆ తర్వాత బెల్లాన్ని కూడా కొంచెం ఇట్లా ఉంచుకోవాలి. పప్పుల పిండి కూడా కొంచెం నీరు బయట పోసుకొని మంచిగా మీరు సార్ల పిండి పోతారు కదా ఆ టైపు కలిపి అట్లా పోసుకోవాలి. ఎందుకంటే ముళ్ళు ముళ్ళు కట్టకుండా అయిపోయింది గుప్పడంతా అంటే పీకడంతా పుట్ట మట్టి లేకపోతే చెట్టు కింద మన మందు వేసి పండకుండా చెట్టు కింద మట్టి అన్న పుట్ట మట్టి అన్న చూడండి సరడంతా చూడంతా వేసుకోవాలి. ఇది 8 లీటర్ ఇది ఒక డ్రమ్ము 200 లీటర్ల డ్రమ్ము. ఈ డ్రమ్ములో ఇగో ఇది 10 లీటర్ల మూత్రం పోస్తున్నాం. ఓకే అనుకో అయ్యో ఇది పప్పుల జాతి పిండి. ఇది పెద్దది అనుకోరు చిన్న బాటిల్ అనుకోకూరు. ఇది 2 కిలోలు అది ప్లీజ్ ఎంత మంచిదమ్మా అయ్యగాడు మీకు అప్పుడు వెళ్ళాడు ఇట్లా దయచేసి అందరు వినండి తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేసుకుందాం. ఇది 10 కిలోల పెండ ఇప్పటి వరకు ఏమేం కలిపాము ఇప్పుడు పెండ కలుపుతున్నాం. డ్రమ్ము 200 లీటర్ల డ్రమ్ము కొద్ది చేతులు ఇది 5 కిలోలు వద్దు 2 కిలోలు చాలు 2 కిలోల బెల్లం. కొద్దిగా మట్టి దేవా రవివర్మ ఇవి 200 లీటర్ల నీళ్ళు ఆ డ్రమ్లో. చెప్తాం ఇది మన దగ్గర పుట్టలు ఉండే పుట్ట మట్టి అయినా లేదా చెట్టు కింద, ఎందుకంటే చెట్టు కింద దున్నాం మందులు ఏది కానీ వేయం, దాంట్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి ఇందులో ఉండేవి ఏవైతే ఉన్నాయో వాటికి ఆహారం అవుతాయి. పిడికాడు పిడికాడు సారడు రమ్ము నీళ్ళ ఒక కర్ర ఇక్కడ దీన్ని దీన్ని ఎప్పుడు కానీ తిప్పుడు ఎప్పుడే కానీ ఇట్లా తిప్పాలి. ఎప్పుడే దీన్ని మళ్ళీ రివర్స్గా ఎప్పుడు కానీ తిప్పకూడదు. పెద్ద కట్ అయితే ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పుతాం. ఇప్పుడు మన చిన్నగా ఉన్నది కాబట్టి దీన్ని దీన్ని ఒక 200 సార్లు తిప్పాలి. 200 సార్లు అండి 3 నిమిషాలు ఇది వంగవు కదా. డ్రమ్ ఉంటే నీ గీడికి వస్తుంది నువ్వెందుకు వంగుతావు.
దీని మీద మీరు తువ్వాలు ఉండగా జోర తట్టు అసలు ఏదో ఒకటి కప్పాలి. ఇది ఇది టవల్ కాదు, ఒక జోర తట్టు బస్తా బొంత మీకు. సుధుల్ దా ఉండగా ఇది అయిపోయినాక చెప్పుకుందాం. ఇది ఒక ఎకరానికి 200 లీటర్ల డ్రమ్ము, అందులో 10 కిలోల పశువుల పేడ. అది ఆవుది కావచ్చు, బర్రెది కావచ్చు, ఎద్దుది కావచ్చు, పోతుది కావచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. ఆవు మూత్రం 10 లీటర్లు, 2 కిలోల పప్పు జాతి పిండి. 2 కిలోల పప్పు జాతి పిండిలో బొబ్బెర, పెసర, మినుము, ఉలువ, పప్పులకు సంబంధించింది ఏదైనా తక్కువ ధర ఉన్నాయి. మన దగ్గర పుచ్చిపోయినాయో పురుగు పట్టినాయో పడేద్దాం అనుకునేది పడేయకండి, మూలకు దాచుకోండి. ఎప్పుడైతే పంటకు జీవామృతం మనం అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ సమయంలో అది పనిచేస్తుంది. అదే కొత్తది కొనాలంటే ఇవాళ ఏందది శనగపిండి 70 నుంచి 80 రూపాయల కేజీ ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకోవడానికి. అదైతే ఇది 4 నుంచి 5 రోజుల దాకా రోజు కలుపుతూ 5వ రోజు నుంచి 8-12 రోజుల దాకా యూజ్ చేయాలి. మనకు వీలుని బట్టి 12 రోజుల వరకు యూజ్ చేయాలి. 12 రోజుల తర్వాత అందులో ఉన్న ఏవైతే తయారైతాయో ఆ మొక్కలకు కావలసిన పోషకాలన్నీ క్షీణించిపోతూ ఉంటాయి. అందుకని మనము ఎప్పుడు కానీ ఆ 5వ రోజు నుంచి 12 రోజుల లోపు ఎప్పుడైనా పోసుకోవచ్చు. ఓకేనా? దీని మీద ఏమన్నా ఇది ఇది ఏంటంటే డిఏపి, యూరియా, పొటాషు, మాంగనీసు, ఐరన్ అవన్నీ మనము రసాయనిక ఎరువులలో ఓటే బస్తాలు ఎట్లయితే కలిపేసుకుంటామో అన్ని రకాల పోషకాలు అనేది ఈ జీవామృతంలో తయారవుతాయి. 16 రకాల పోషకాలు రోజు 2 సార్లు పొద్దున సాయంత్రం. మా 2 నిమిషాలు 3 నిమిషాలు మొదల్లో పోసినా ఏం కాదు. 2 రకాలు ఈ మెట్టకు వచ్చినాయి అనుకో, బకెట్లో పోసుకొని ఒక మన డబ్బాలు కానీ మగ్గులు కానీ జగ్గులు కానీ ఉంటాయి కదా, ఒక చెట్టుకు ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ లెక్క పోసుకుంటా పోయినా సరిపోతుంది. అది ఒక డ్రమ్ము జీవామృతము 1 ఎకరానికి వచ్చేటట్టు పోయాలి. ఇది ఒక భాగం. వరి ఉందనుకో, మనకు బోరు కానీ బావి కానీ నీళ్ళు పోతాయి కదా పొలంలకు, ఆ నీళ్ళు పోసే కాడ ఈ డ్రమ్ముకు ఒక చిన్న డ్రమ్ము కానీ మీ డ్రమ్ముకు కానీ ఒక నల్ల పిడి చేసి ఆ నల్లకు సన్నగా ట్యాప్ పిడి చేసి వదిలేస్తే నీ ఎకరం మారేంత వరకు ఇది పోతుంటుంది. అంతే, ఈ చిన్న మోటార్ పెద్ద ప్లైన్ కలిసిందనుకో అంతా వెళ్ళిపోతుంది, దానికి అప్పుడు ఇబ్బంది ఉండదు. అది ఒక భాగం. ఇంకా దీన్ని పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు. పైన కూడా ఇది ఒక పంపుకు 15 లీటర్ల పంపు ఉంటే 1.5 లీటర్ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. పెట్రోల్ పంపు అయితే వేస్ట్, ఇప్పుడు ఛార్జింగ్ పంపు కానీ లేకుంటే మన హ్యాండ్ పంపు కానీ కొట్టుకోవచ్చు. 15 లీటర్ల చీడపిల్లలకు చెప్తా. ఇది ఇది ఓన్లీ ఈ జీవామృతం అనేది మొక్కకు కావలసిన 16 రకాల పోషకాలకు మనం రసాయనిక ఎరువులు ఎన్ని కలిపేస్తామో ఇది పంట చేతికొచ్చే వరకు 3 నుంచి 4 సార్లు పోస్తే సరిపోతుంది. దీంతో ఎంత అవుతుంది ఒకసారి ఎక్స్పెండిచర్ కూడా లెక్కేసుకుంటే మనకు చేద్దామా వద్దా అనేది కూడా ఆలోచన వస్తుంది. ఒక పప్పుల జాతి పిండి ఉందనుకో, మనం మంచి శ్రేష్టమైనది కొనుక్కుంటే 80-120-160 రూపాయలు, బెల్లం 60 నుంచి 70 ఉన్నది, 50 రూపాయలది కూడా దొరుకుతున్నది. అది ఒక 100 రూపాయలు, 100, 160 ఎంత అవుతుంది? 260 రూపాయలతో మనకు పని వస్తుంది. అంత కూడా ఖర్చు లేకుండా నేను చేసేది ఏంటంటే, మాకు మామిడి తోట చెప్పాను కదా, నేను 2 డ్రమ్ముల మామిడి పండ్లు పండుగ వచ్చి కొంచెం పడిపోతే కింద అవి వేసి డ్రమ్ములు పెట్టి పెట్టుకున్నా, అవి నాకు అవసరమైనప్పుడు గింత మొదలు తీసుకుంటా పండ్ల తీసుకొని పిసుకుతా గట్టిగా పిసికి పిక్కే పిక్క తీసేస్తాం వెళ్తే జ్యూస్ దాని 2-3 లీటర్లు అంతా కలుపుతా బెల్లం బదులుగా.
మీ దగ్గర ఉన్న పొప్పడి పండ్లు కానీ జామ పండ్లు కానీ తాడి పండ్లు కానీ మామిడి పండ్లు కానీ అరటి పండ్లు కానీ స్వీట్గా ఉండే పండ్లు ఏవైనా బెల్లానికి బదా సీతాఫలాలు కానీ ఏది కానీ మరిగా తినలేని పరిస్థితులు ఉన్నప్పుడు జీవామృతానికి యూజ్ చేసుకోవచ్చు. ఇక పప్పుల పిండి అన్నారు కదా, పప్పుల పిండి ఎంత ఎంత ఖర్చు? 160 అన్నారు కదా. లేదు, 15 రూపాయలు కిలో చొప్పున మీ పప్పుల మిల్లు, మా పక్కూరులో పప్పుల మిల్లు ఉంది మూడకొండూరులో, తెలుసు మూడకొండూరు కన్నా యాదాద్రి జిల్లా వాళ్ళకు చాలా తెలుసు. 15 రూపాయలు ఇస్తాడు ఆడ ఆయనే రెడ్డి ఒకసారి 40-50 కిలో తెచ్చిపెట్టుకుంటాం. అయ్యా ఎట్లా పడ్డది కిలో మనకి, 2 కిలో ఎంత పడ్డది? 30-40 రూపాయలు. ఆయన పప్పు తీసేసి పప్పు మిల్లు ఉంది కదా డ్యామేజ్ అన్నట్టు, ఆ వేస్టేజ్ అంతా, ఆ వేస్టేజ్ అంతా యూజ్ చేసుకోవడానికి మనం సన్నది ఓకేనా? అంటే మనకు ఖర్చు తక్కువ కోసం జీవామృతం ఇది ఇది ఈజీ మెథడ్. అందరు రైతుకు నేర్పించినా రైతే చేసుకుంటాడు. మనం పోయి చూసి ఎన్నిసార్లు వేసినాం ఏంది అనేది పొద్దున మనకు మొబైల్ ఉంది కదా ఆన్లైన్లో వేసేది ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇది మీరు పొలంల వాటర్ పై పోసాకాడ దీన్ని వరి పొలానికి అన్న ఒక ఎకరం పొలం ఉంటుంది, అవును మడి తర్వాత మడి ఉంటుంది. అయితే మనం అనుకునే ప్రకారం ఫస్ట్ మడికి ఎక్కువ పోతుంది కదా, లేదు నీళ్ళు పోయినంత సేపు పోతూనే ఉండాలి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దీంట్లో కొన్ని బ్యాక్టీరియాస్ కొన్ని సూక్ష్మ పోషకాలు చాలా డెవలప్ అవుతాయి, అవన్నీ నీళ్ళతోటి వెళ్ళిపోతుంది అంతే. అది ఎక్కడంటే అక్కడ ఉండడానికి కాదు, ఇలా తయారయ్యేది అదే అన్నమాట ఫార్ములా. అది అక్కడ ఉంటాయి సార్, అది అక్కడనే ఉంటుంది కానీ దాంట్లో తయారైన క్రిములు ఎకరానికి సరిపోతాయి. నీకు అట్లా డౌట్ ఉంది, నువ్వు ఒక చిన్న డ్రమ్ తయారు చేసుకో, మెదువుకు ఈ మడి బంధం బట్టే మనం ఈ మడికి పెట్టు, తర్వాత రెండో మడి, తర్వాత మూడో మడి. నువ్వు పని ఎక్కువ కల్పించుకోవాలనుకుంటే నువ్వు అట్లా చేసుకో, లేదు ఇది అంతా ఎకరాని వరకు ఇన్ని గంటలలో పారుతుంది అనుకుంటే నువ్వు అట్లా చేయి. ప్లంబర్ దగ్గర ఉంటుంది కదా ప్లంబింగ్ చేసిన ట్యాంక్, ఆ దగ్గర ఉంటుంది చేసిన ప్లాస్టిక్ డ్రమ్ పెట్టదు అటు పంపించచ్చు. కాబట్టి ఫిల్టర్ చేయాలి, దీని ఫిల్టర్ చేయాలి, ఫిల్టర్ చేసి వెంచు దాకా ఇచ్చు. అట్లా అడ్జస్ట్మెంట్ చేసి నేను లేటర్ పైపు ఇచ్చి ఆ మెదుక వరకు చేసినాం. మేము ఈడ డ్రమ్ పెట్టినాం, అక్కడ ఆ లేటర్ పైపు ఆగి మరిచినాం, మనం మళ్ళీ తీసిపెట్టినాం, అడ్జస్ట్మెంట్ చేసి పెట్టినాం, ఆటోమేటిక్గా పోతుంది మనకి ఇచ్చిన మోసుకపోకుండా. ఎందుకంటే ఇంకొకటి ఈ జీవామృతం నీడ ఉండాలి, ఎండకు చేసి పెట్టద్దు, దీన్ని నీడ కంపల్సరీ ఉండాలి, దాన్ని చెట్ల కింద పెట్టాలి, చెట్ల కింద పెట్టాలి, పని చేయాలి. ఓకేనా?